కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు జయా క్రియేటివ్స్. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా 3 రకాల స్వీట్లు చేశానండి. ముందుగా రవ్వ లడ్డు చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. జీడిపప్పులు 10-15 తీసుకున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్లని 10-12 తీసుకున్నాను. 2 కలిపి వేంపుకోవాలి. జీడిపప్పుల కంటే కిస్మిస్లు తొందరగా వేగుతాయి. వేగిపోయాయండి, ఒక బౌల్లోకి తీసుకుందాము. అవి వేంపగా మిగిలిన నెయ్యిలోనే రవ్వను తీసుకుందాము. 1.5 కప్పు రవ్వ తీసుకున్నాను. తీసుకున్న రవ్వని వేంపుకుందాము. కొద్దిగా వేగాక తురుముకున్న కొబ్బరిని 1.5 కప్పు తీసుకోవాలి. రవ్వ ఎంత తీసుకున్నామో కొబ్బరి కూడా అంతే తీసుకుందాము. నేను తీసుకున్న కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము అండి. పచ్చిది కూడా తీసుకోవచ్చు, కానీ చాలా రోజులు ఉండవు, రవ్వ లడ్డూలు ఖరాబ్ అవుతాయి. రవ్వ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి. వేగిపోయిందో ప్లేట్లోకి తీసుకుందాము. అదే ప్యాన్లో 1.5 కప్పు చక్కెర తీసుకున్నాను. 1/2 కప్ వాటర్ తీసుకొని కలుపుకుందాము. చక్కెర కరిగితే సరిపోతుంది. 1 నిమిషం మసలాలి, పాకం రానవసరం లేదు. వేంపుకున్న రవ్వని కొబ్బరిని పాకంలోకి తీసుకుందాము. పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ రవ్వ లడ్డూకు 1.5 కప్పు చక్కెర తీసుకున్నాను. ఇంకో 1/2 కప్పు ఎగస్ట్రా తీసుకోవచ్చండి స్వీట్ తినేవారుంటే. ముందుగా వేంపుకున్న జీడిపప్పు కిస్మిస్ని తీసుకుందాము. అలాగే 1/4 టీ స్పూన్ ఏలకుల పొడిని తీసుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దామండి, ఇలా వస్తే సరిపోతుంది. రవ్వ లడ్డూలు చేసుకుందాము. చేతికి నెయ్యి రాసుకొని చేసుకోవాలండి. అలా చేసుకుంటే చేతికి అంటకుండా రౌండ్గా చేసుకోవచ్చు. అన్నీ ఇలానే చేసుకుందాము. పాలద్దుకొని కూడా చేసుకోవచ్చండి, కానీ నెయ్యి అద్దుకొని చేస్తేనే రవ్వ లడ్డూలు టేస్ట్ బాగుంటాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. రవ్వ లడ్డూలు చేసుకున్నాం కదండి, రెడీ అయ్యాయి. చూసిన వెంటనే రవ్వ లడ్డూలు చేయండి, మీకు ఈజీగా వస్తుంది ఇలా చూసి చేసుకుంటే. ఇంకో రెసిపీ నువ్వులుండ చేద్దాము. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం తీసుకున్నాను. వాటర్ కొద్దిగా తీసుకోవాలండి, 1 స్పూన్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కలుపుకుందాము. పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. పాకం వచ్చిందో లేదో ఒక చిన్న బౌల్లో వాటర్ పోసి చూద్దాము. ఇలా ఉండలాగా వచ్చింది కదండి, పాకం వచ్చింది. ముందుగానే నేను నువ్వులు వేంపి పెట్టుకున్నాను. నువ్వులు తీసుకుందాము పాకంలోకి. నువ్వులు వేంపుకొని తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నువ్వులుండకు. నువ్వులు పోసుకుంటూ కలుపుకుందాము. ఇది తొందరగా అవుతుందండి నువ్వులుంట చేసుకోవాలంటే. చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఉండలు చేసుకోవాలి. ఈ నువ్వులుండ చేసేటప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చల్లార్త గట్టి పడిపోయి పొడి పొడిగా అవుతుంది. మొత్తం ఉండలు ఒకే సైజుతో ఇలా చేసుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఉండలు రెడీ అయ్యాయి. ఉండలు ఇలా చేసుకోండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నువ్వులుండలు. ఆ కృష్ణ భగవానికి కూడా నైవేద్యంగా పెట్టండి. మరో రెసిపీ చూద్దాము. అటుకుల పొడి పాయసం చేద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత 9-10 జీడిపప్పులు తీసుకున్నాను. జీడిపప్పులు వేయాక కిస్మిస్లు కూడా తీసుకోవాలి. కిస్మిస్లో 10-12 తీసుకున్నాను. 2 వేపుకోవాలి, వేగిపోయాయి. 1 గిన్నెలోకి తీసుకుందాము. ఈ అటుకుల పొడి పాయసము కృష్ణ భగవానికి చాలా ఇష్టం అండి, అటుకులంటేనే. కొబ్బరి తీసుకుందాము. మిగిలిన నెయ్యిలోనే ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1/4 కప్పు తీసుకోవాలి. అవి కొద్దిగా వేగాక 1 కప్పు అటుకుల్ని తీసుకోవాలి. అటుకులు నెయ్యిలో వేంపుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. క్రిస్పీగా వచ్చేంత వరకు వేంపుకుందాము. అటుకులు వేగాయి, వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసుకుందాము. ఈ అటుకుల్లోకి కాచి చల్లార్చిన గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలు తీసుకోవాలి. కలుపుకొని 4-5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి.
తీసుకున్న బెల్లాన్ని కరిగించేటప్పుడు వాటర్ పోసుకోవద్దు, బెల్లాన్నే కరిగించాలి. కరిగిపోయిందండి, మనం వేపుకున్న జీడిపప్పు కిస్మిస్సుల్ని అటుకుల్లోకి తీసుకొని కలుపుకుందాము. అటుకుల్లోకి ముందుగా పాలు పోసి పక్కన పెట్టాం కదా, ఎలా పొడిగా అయ్యాయో, పొడి పొడిగా ఉన్నాయి. బెల్లం తయారైందండి కరిగిపోయి. జాలితో ఉడకపోసుకుందాము. మొత్తం ఇలా వడకట్టుకున్నాక అటుకుల్ని ఈ బెల్లాన్ని కలుపుకుందాము. పొడి అటుకుల పాయసం రెడీ అయింది. ఒక బౌల్లోకి తీసుకుందాము. పొడి అటుకుల పాయసం ఇలా చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. భగవంతునికి నైవేద్యంగా పెట్టండి. కృష్ణాష్టమి రోజు నేను పెట్టిన 3 స్వీట్లని తయారు చేసుకొని ఆ భగవంతునికి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.